అంటే ఇది కుందేలు కూర కాదా? కాదు, దాబిష్ కూర. పిల్లి మ్యావ్. ఆ కూరే దాబిష్ బిష్. లోపలేవండు, సిగ్గుపాడు రాకి తల్లికి. ఎప్పుడు ఆ పిల్లిని పట్టించుకుంటావా? నన్ను ఏమన్నా పట్టించుకునేది ఉన్నదా? దాన్ని పట్టించుకుంటే నాన్నా ఎలుకల్ని పట్టిస్తాంది. నువ్వు ఊరు మీద ఉత్తా తిరగబడితివి. అయినా నీకేం కావాలరా? నీ అవ్వ ఈ ఊరళ్ళంతా ఈడు దాటిపోయింది ఈడు దాటిపోయింది అంటారే. ఏంగా తీరా, పేడి మూతోని ఎప్పటికి పెళ్లి కొడుకువే. అంటే ఎప్పటికి ఇట్టనే ఉండా నానే, ఇప్పటికే 28 దాటుతానే. ముడ్డికిందికి 30 ఏళ్ళు దగ్గరకత్తానే అని సోయినది గాని సోపతులు బట్టి తిరగద్దని సోయలేదారా? నీ అవ్వ నాకు పెళ్ళని చెప్తే నది ఇట్లా వండపోతున్నా? ఆహా, అప్పుడు కూడా అట్టిగానే వండి 10 మందిని కానీ నా పానానికి అంటగడతా అనుకుంటున్నావురా? నీకేం అంటగట్ట, నా పెళ్ళం నేనే దాదుకుంటావు. ఆ మాట నేను మానంతన్న. అవుతల్లే ఎవ్వళ్ళు అమ్మతలేరు. మరి ఎట్లా ఇట్లనే ఉండా? నసీకి వచ్చిన మేకు లెక్క. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా కాదట్రా, నీకేడ బాగిందో పిల్ల, అత్త తీయరాదు. నీ అవ్వ ఎప్పుడు వస్తుందో, ఏనంగా వస్తుందో, ఎట్లుంటుందో, రంబలాగా రంజుకుంటదా? నా ముద్దుల పోరి, నా చెక్కది కేరి, సౌందర్యలాగా సక్కగుంటదా? నువ్వు రావే ప్యారి, నీ కడతా తాలి, కడతా తాలి, ఏ కడతా తాలి. అబ్బా, అప్పుడెప్పుడో పోయినామంట హైదరాబాద్ కు, ఇప్పుడు వచ్చినాం కదరా ఈ ఊరికి. అద్దే చెల్లె అంటే అద్దాం అద్దాం అంటివి పా. అవునరా అన్న, మామ మనల్ని గుర్తు పడతాడరా? మామ మర్చిపోయినా మనం గుర్తు చేద్దాం తీ చెల్లె. అవునరా అన్న, మామకు ఒక కొడుకుండే కదరా. ఆ నిజమేనే చెల్లె, అప్పుడు మండ్రగప్ప మూతి పెట్టుకుని ఉండే, ఇప్పుడు ఎట్లున్నాడో ఏమో. ఇంకెట్లుంటదిరా, మునిపటి కంటే 3 అంకెలు ఎక్కువ తిరుగుంటది. లగ్గమైనోడల్లా నా దగ్గరికి రానే అత్తలేడు. నాకు లగ్గం కాదనుకుంటారా? అలా చెల్లె, మామకేం తీసుకురాకపోతుమి? అట్టి చేతులతో పోదా ఆమె మామ దగ్గరికి? రాంగనన్న యాదలేకపాయే, దుకాణం ఏడున్నాయిరా ఇడ? పండుర్రా, ఇంతనే పండుర్రి, ఏడుకెళ్ళకురి. నిన్నే అవ్వో పిల్ల మల్ల మొగ్గ లెక్క మంచిగున్నది. గీడెవడు ముళ్ళ పంది లెక్క ఉన్నాడు. ఏంది పిల్ల? ఏంది పిల్లనా కాదా? కొంప తీసి పిల్లలకు తల్లి అయ్యింది. ఏయ్ మంచి మాట్లాడు. మరి ఏమని పిలవాలి? నీ పేరు నాకేమన్నా తెలుసా? నా పేరు రవలి. రవలి, నువ్వే నా ఇంటికి రావాలే. రవలా, ఏం కావాలే? ఈ ఊళ్ళో దుకాణం ఏడుంది? దుకాణమా? ఇగో గిట్ల పోతే బోరింగ్ వస్తుంది, బోరింగ్ దాటంగానే దాకాణం వస్తుంది, దాకాణం దాటంగానే 3 బాట్లు వస్తాయి, 3 బాట్ల మూలకు దుకాణం ఉంటుంది. నీకేం కావన్నా నా పేరు చెప్పి కొనుక్క. నీ పేరు చెప్తే ఫిరీగి ఇస్తాడా? ఇత్తడు ఇత్తడు పిప్పరమెంటు, అది 600 గిరాకీ చెప్తే. ఏ పారా అన్న, తిక్కలోడు ఉన్నట్టున్నాడు. పోరి ఎర్రగున్నది. ఎవరో ఎవరింటికి వస్తారో ఏమో. మామా. మామనా? ఏవాలి మీరు? మనం అనుకున్నట్టయిందే చెల్లె, మామ మనల్ని గుర్తుపట్టలేదు. అయ్యో మేమే మామా, సిరిపురం చంద్రయ్య పిల్లలం, నా పేరు రవలి. ఓ నువ్వా, ముద్ద పప్పులే కుంటివి, ముద్ద విడికలే కతయారైను, గుర్తుపట్టరాలే. మంచిగా చోకేసిండు మామ. అయ్యో అలగకూడరా, ఆనందంలో మాట వచ్చింది. ఉండుర్రి కూర అనుతా, బోదిని పండుకుందరు.
ఏంద్రా బాగా అవుతానో? అయ్యో మామంటే నవ్వచ్చిన తీయరా అదే. పువ్వులు ఆగో, నువ్వేంది మా పువ్వులు దింపుతానవు? నీయా నీ తిక్క మాటలు ఆపి సక్కవో. ఆగో బాబు, మన ఇంటికి వచ్చి నన్నే ఇక్కడ నుంచి పొమ్మంటుంది, ఈ పోరేవలే మన పువ్వులు దింపుతాంది. తెంపుకోనీరా, వాళ్ళు ఎవరనుకుంటున్నావురా? మా చంద్రయ్య బావ బిడ్డ. ఏంది చంద్రయ్య మావ బిడ్డ నానే? చిన్నప్పుడు షెడ్ వేసుకోవే పోరి అంటే ముట్టి దింపుకుంటా పోయింది, ఈ పోరే కాదే. ఏ చేది, అక్కడనే అనుకున్నా నీ తిక్క మాటలు చూసి ఈ కప్పమ్మతో నా బావనే అని. దొరికినట్టే, ఇక నాకు పెళ్ళం దొరికినట్టే, నాకు పెళ్ళం దొరికినట్టే, నాకు పెళ్ళం దొరికినట్టే, నాకు పెళ్ళం దొరికినట్టే. రవలి, హైదరాబాద్లో నువ్వు ఏం చెప్తావు? డబ్బ రొట్టెలు ప్యాకింగ్ చేస్తుంది. అందుకేనా అచ్చం డబ్బ రొట్టెలు ఎక్కుంది? జీతం ఎంతనో? నీకు అన్ని చెప్తారు. ఇక చెప్పకురి, మీరే దాచుకోరి. బాబు, ఇకనన్నా నాకు లగ్గం చెయ్యి. పిల్ల దొరకద్దారా? నీ అవ్వ రానాచ్చని మేడకొడలు నాకు ఇచ్చిచే ఇంకేందే. ఆరి పండు వెన్నెల లెక్క పోరున్నది, గండు విల్లి లెక్క నువ్వు. నిన్ను నచ్చుతుందంటావురా? మరి ఎట్లనే, నీ అవ్వ ఆ పోరుని నాకు ఇచ్చి లగ్గం చెయ్యి. ఆరి శంకరి, ఆ పోరుని నీ దారికి తెచ్చుకో, వాళ్ళ అయ్యవ నొప్పించి నీకు లగ్గం చెప్తా. అట్లా నానే, అయితే ఆ పోరి కళ్ళలో కూడా నన్నే కలరిచ్చేటట్టు చేసుకుంటా. అబ్బో, కప్పల్లి పావుల్ని చూసినా కలవరిస్తారు. మరి నీ అవ్వ ఇక నన్ను ఎప్పుడు వెనకేసుకొచ్చినావు నువ్వు? నేను ఉన్నది ఉన్నట్టే అంటారా? దాబిష్, ఇక పిల్లుల కన్న పెట్టుకుంటూనే ఉండు. కొడుకు పెళ్ళద్దు ఏమద్దు, ఇక పిల్లులే పెడతాయి నీకు. నీ అవ్వ బ్యాగ్ల బ్రష్ లేరు అంటే ఒకనాటికి. నిన్ననంటే ఉండదేసుకొని తిన్నారు, మరి ఇవాళ ఏందేమంటారు? కోడినా గొర్రెనా? మటన్ చికెన్ మీద మనసిరిగింది మాకు. మంచి చికెన్ పీటలుంటే తినిపియరాదు. అంతేనా ఓయ్? అయితే నాతో అడుగు రారి. అబ్బా అడివా, అడి పండి తిరగక మస్తు రోజులు ఆయరా. నేను కూడా అత్త బావా, నన్ను కూడా తీసుకుపోవా. నువ్వు వచ్చుడే కావాలి నాకు. రా రా పిల్ల, నువ్వు అత్తనంటే నిన్ను తీసుకుపోరా? ఏమైందిరా బామ్మది, నడువు పట్టం నడక నడతానావు. ఓ పల్ల, నువ్వు మెల్లంగా నడువు, తీసుకుపోతాయి. బావా బావా బావా, గువ్వ ఆ గువ్వను కొట్టవా? ఏ పిల్ల, చేదియకు గువ్వకు గురి తప్పుతుంది. బావ దగ్గర పసలేదే. ఆగరాదయ్, మీ చెల్లెయ చెయ్యెత్తే చెక్కల గుళ్ళైంది, మా కొడతా పారి. బావా అడివంతా తిప్పుతాను, నీతో అవుతుందే కాదా పిట్టలు కొట్టుడు. నాతోటి గాంది ఏది ఉండదు, కానీ కొద్దిగా ఆగరాదు, ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతుంది అనుకుంటా అడివంతా దింపు బావా. ఆగో బావా, కుందేలు ఉరుకుతుంది. ఆగో ఆగో, నిజమేరో పారో. నాకు మా తెలుసు సొర్రకు బామ్మది, ఇది పట్టరా. ఓ పొల్ల బాగా ఇగ్గకు, కొట్టేవారా బామ్మది? నీకన్నా గట్టి కొడుతున్నా బావా. అంతే అంతే, ఓ పొల్ల రెండు కట్టెలు అందుకో. అరే బామ్మది అటు పెట్టరా, మంచిగా పెట్టేవారా బామ్మది? బావా ఇప్పుడు వచ్చి సొత్తది అల్లా. దాని వచ్చి అల్ల చొత్తదా? నేను కొడతా నువ్వు అటు. అరే నువ్వు అటు పోయి కొట్టరా, నీ ఇటు పోయి కొడతా. బావా చూసుకుంటావా పావులుంటాయి.
షూ షూ అరే అనిలు వచ్చిందరాటు వెళ్తాను వెళ్తాను వెళ్తుంది బావా ఓ పొల్ల ఒర్రకు మళ్ళా లోపలికి పోతుంది నీకంట అందంగా పిల్ల కుందేలు అనాలనంటున్నావా లేకపోతే నేను అందంగా ఉన్నానంటున్నావా బావా గుండె నిండా నువ్వే ఉన్నావంటున్న పిల్ల అబ్బా అంత ప్రేమనా నా మీద చెప్పలేనంత ఎంతుందో చెప్పు ఓ రవలి కావాల నాకు చెలివి ఆహా అంట చాలే అయితాను నీకు దాసుని అబ్బా ఓ రవలి కావాలి నాకు చెలివి నువ్వంటే రవలి అయితాను నీకు దాసుని మీ ఓళ్ళ కాళ్ళు వడుతా నీ మెడలో తాళి కడుతా నా ఇంటి రాని నీ ఎత్త నీ ఎంట బానిసగా ఉంటా ఓ రవలి కావాలి నాకు చెలివి నువ్వంటే రవలి మీ పాటలు పాడువాడా ఎటువాటికి పోతున్నావే ఇటు బావా ఇంటికాడ కోసురే దీన్ని అబ్బా అద్దురన్న మంచిగా ఉంది సాదుకుంటా ఏందే సాదుకున్నాడు బావా దాని మాట దీన్ని కోసురు బంద్ చేసావు ఈడలిగిన నాకు కోసే ఏ కోసురేరా బా మరిది అబ్బా అద్దె బావా అద్దంటే ఎట్లా షికారు చేసినాడు ఊకుంటాడా కోసురే అబ్బా అద్ద నువ్వనే చెప్పురా అన్న ఏంది చెప్పాడుదే తినుడే దీన్ని తినురి తిని మీ బొంద మీద పెట్టుకోరు దీని పారాన్ని ఓ రాణిలుగా మీ సెల్ల గట్టనే అంటది పారా కోద్దాం తిండ్రా బామ్మది కడుపు నిండా తిను ఏ ఒక ఏమెత్తావు తిను నీ బొంద మీద పెట్టుకో ఏమైంది కోడలా ఎడతాను కొందెళ్ళు తెచ్చారు కోసుకొని తింటాను తెచ్చుకున్నది ఎందుకు కోసుక తినేతాందుకే కదా ఎందుకు ఎడతానో నువ్వు తినబుద్ధి అయితే తిను పిల్లేటివాయే బొక్కలు పెడతావు పిల్లి రా బిష్ బిష్ నీకు తినబుద్ధి అయితే తింటేందే నా మీద ఎడతావు ఇలా లేదనుకుంటున్నావా తిను అట్టి చిరుకుందను రవలి ఇంకా బావా కుందని కొయ్యలేదా నువ్వేడితే మంచి లేవని కొయ్యలే ఆ మరి ఇదేం కూర దా బిష్ ఆరి శంకరి పిల్లేదిరా అచ్చిన గంజలు కనబడతలేదు ఓ బావా గక్కడ అడుగుతా ఇక్కడ కూర చూస్తున్నవేందే ఏందిరా ఎట్లా చూస్తున్నావు పిల్లేది అదేందే బాబు ఆరు తింటాడు అంటే ఇది కుందేలు కూర కాదా కాదు దాబిష్ కూర పిల్లి మ్యావ్ ఆ కూరే సి పిల్లి కూరనా మంచిగా అయింది మంచిగా అయింది నిన్ను తింటా అన్నాడు పిల్లి తిన్నాడు అబ్బా మర్దల ఎప్పటికి నువ్వు ఇట్లనే నవ్వుతుండాలి నన్ను పెళ్లి చేసుకోరాదు నిన్ను ఇంతకంటే ఎక్కువ నవ్వుతా అచ్చి మా అయ్యవని అడుగు అవ్వో నా రవ్వలడ్డు ఇంత మంచి ముచ్చట ఇంత మెల్లంగా చెప్తే ఎట్లా గట్టి చెప్పు అచ్చి మా అయ్యవని అడుగు అత్తబా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి నువ్వైతే ఇంట్లో పిల్లి మంది కంటి పెట్టు గాదే పిల్లిని పట్టించుకో గాని కన్న కొడుకుని అయితే పట్టించుకోకు బాయ్.